నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్లో రెవెన్యూ సమస్యలు సత్వర పరిష్కారం దిశగా రెవెన్యూ అధికారులు పనిచేయాలని గూడూరు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అధికారులను సూచించారు. ఆయన వాకాడు తహసీల్దార్ కార్యాలయంను పరిశీలించి రెవెన్యూ సిబ్బందితో రివ్యూ సమావేశం నిర్వహించారు. ముందుగా అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో చేపడుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణం కొరకు స్థల కేటాయింపులు ఎంతవరకు వచ్చాయన్న దానిపై ఆరా తీశామన్నారు. ఇకపై మండలంలో నెలకొన్న రెవెన్యూ సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యే దిశగా ప్రతి 14 రోజులకు ఒకసారి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ గోపినాథ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. బాకాడు మండలంలో రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ రెవెన్యూ కాన్ఫరెన్స్కి మా తహసీల్దారు, ఎంపీడీఓ గారు, తర్వాత అందరు ఆర్ఐలు, విఆర్ఓలు, తర్వాత అంతా రెవెన్యూ సిబ్బంది అంతా కూడా హాజరవడం జరిగింది. అజెండా అంశం మేరకు ప్రభుత్వం తాలూకా ప్రయారిటీ ప్రోగ్రామ్ అయినటువంటి హౌస్ సైట్స్, తర్వాత ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, గోడౌన్స్, తర్వాత విలేజ్ క్లినిక్స్, అంగన్వాడీ కేంద్రాలు, వీటన్నిటికీ భూమి గుర్తించామా లేదా దాని మీద చర్చించడం జరిగింది. అట్లాగే పలు రెవెన్యూ పరమైన అంశాల మీద కూడా చర్చించి తగిన ఆదేశాలు అందరి ఫీల్డ్ లెవెల్ స్టాఫ్కి ఇవ్వడం జరిగింది. పట్టాదారు పాస్పోర్ట్లు, అడంగల కరెక్షన్ సంబంధించి కూడా ఎన్ని ఉన్నాయి ఏంటి దాని మీద కూడా చర్చించి క్లోజ్ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇలాంటి రెవెన్యూ కాన్ఫరెన్స్ ప్రతి 15 రోజులకు ఒకసారి ఇక్కడ సంబంధిత తహసీల్దార్ ఆఫీసులో కానివ్వండి లేదా సబ్ కలెక్టర్ ఆఫీసులో కానీ నిర్వహించడం జరుగుతుంది. రెవెన్యూ సమస్యలతో సత్వర పరిష్కారమే ఈ రెవెన్యూ కాన్ఫరెన్స్ తాలూక ప్రధాన ఉద్దేశం. ప్రజలకు ప్రభుత్వం వారు నిర్దేశించినట్టుగా మంచి సేవలు అందించే విధంగా గ్రామ సచివాలయాలు ఉన్నాయి. అట్లాగే తహసీల్దార్ ఆఫీసులో కూడా పలు సమస్యల మీద సత్వరం పరిష్కరించే దానికోసం కాన్ఫరెన్స్ను నిర్వహించడం జరుగుతుంది.